మేషరాశి జాతకులకు ఈరోజు నుంచి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోనైతే చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇక మేషరాశి జాతకులకు రాబోయేటటువంటి కాలంలో ఈరోజు నుంచి ఎలాంటి అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి, ఎలాంటి అద్భుతమైనటువంటి యోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రహస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి కూడా మేషరాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి సిద్ధించబోతూ ఉన్నాయి. చేసేటటువంటి పనులలో ఎక్కడా కూడా ఆటంకాలు అనేవి లేకుండా దిగ్విజయంగా ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు ఈ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. వీరికి పరిస్థితులన్నీ కూడా దాదాపు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ కూడా సానుకూలం కానటువంటి పనులన్నీ కూడా ద్వితీయ పక్షంలో అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. అంటే అలాంటి అవకాశాలు, అలాంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. ప్రధానంగా మనం గమనించినట్లయితే రాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశి వారికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడో ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేది వీరికి కలగబోతూ ఉంది. అంటే ఈ మేషరాశి వారికి అనుకోనటువంటి ధనం ప్రాప్తించబోతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ధనయోగం అనేది ఎలా ఉంటుంది అంటే వీరు ఊహించి ఉండరు. ఇంతటి ధనాన్ని మేము చూస్తామా అనుకుని ఉండరు. అంతటి యోగం అనేది వీరికి సిద్ధించబోతూ ఉంది. ఒక రకంగా వీరు రికార్డ్ బ్రేక్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వారి జీవితంలో ఇంత గొప్పగా మనం లేము అని చెప్పే వాళ్ళే ఆశ్చర్యపోయేటటువంటి స్థితిలోనికి ఈ మేషరాశి వారు అనేవారు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక ఈరోజు నుంచి చూసుకున్నట్లయితే దశమ స్థానంలో సంచారం చేసేటటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలైన రవి, గురుడు, శని మూడు ప్రధానమైనటువంటి గ్రహాలకు దశమ స్థానంలో ఉన్నాయి. బుధుడు కూడా 25వ తేదీ వరకు దశమ స్థానంలో ఉంటాడు. నాలుగు గ్రహాలు మేషరాశి వారికి దశమస్థాన సంచారం చేస్తూ ఉన్నాయి. దశమస్థానాన్ని మనం కర్మస్థానం అని అంటాం. దశమస్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం అనేది మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా అత్యంత అనుకూలతను ఇస్తుంది. ఉద్యోగంలో ఉండేటటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటంతటా అవే తొలగిపోతాయి. ఈ మేషరాశి వారికి ఈ రోజు నుంచి కూడా స్వర్ణయుగంలా ఉండబోతోంది. అంటే వీరు అనుకున్నటువంటి లాభాలు, అనుకున్నటువంటి ధనప్రాప్తి వీరికి కలగబోతూ ఉంది. అంతేకాకుండా సమాజంలో వీరికి పేరుక పరంగా చూసుకున్నప్పటికీ కూడా వీరికి చాలా బాగా ఉండబోతూ ఉంది. కాబట్టి ఈరోజు నుంచి ఈ మేషరాశి వారు వచ్చినటువంటి మంచి కాలాన్ని గుర్తించి దానికి తగ్గట్లుగా వీరు కష్టపడుతూ ఉంటే కనుక వీరికి కలిగేటటువంటి లాభాలు మరెవరికీ కలగవు అని చెప్పుకోవటంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి చూసారు కదా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.